ఎందుకంటే చాలా ఫాస్ట్ గా దీన్ని ముగించి షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ముగించుకొని నెక్స్ట్ మంత్ మేము రిలీజ్ వెళ్ళాలనే సంకల్పంలో ఉన్నాం ఎందుకంటే ఈ నెల 27వ తారీఖున కొమరం భీమ్ 75వ వర్ధంతి జోడేఘాట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా చేయబోతున్నారు మాకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్ప సహకారం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను 23 సంవత్సరాల నుంచి నేను ఒక 21 సీరియల్స్ ఒక 750 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ నిర్మించి 12 నంది అవార్డులు తీసుకొని ఇవాళ మరి ఈ ఇండస్ట్రీకి ఎంత సర్వీస్ చేసినా కూడా కొమరం భీమ్ చిత్రం ద్వారా నాకు ఒక పరిపూర్ణమైన తృప్తి లభిస్తున్నది ఎందుకంటే మా తాతగారు రామచంద్రరావు పైకాజీ కొమరం భీమ్ తరఫున వకల్తా చేశాడు ఆ టైంలో ఆయన తరఫున వాదించాడు ఓం సాయి తేజ ఆధ్వర్యంలో కొమరం భీము అనే చిత్రాన్ని ఈరోజు 3వ షెడ్యూల్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు వేణుగోపాలచారి గారు అదేవిధంగా నాగబాల సురేష్ కుమార్ గారు మరియు టెక్నీషియన్స్ మరి ఆర్టిస్టులు పత్రికా విలేకరులు అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రతి ఒక్కరు తెలుసు గిరిజనుల జిల్లా కొమరం భీము పుట్టినటువంటి గడ్డ జోడేఘాట్ మరి అక్కడ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరము వారి యొక్క జన్మదిన సందర్భంగా అక్కడికి వచ్చి దాదాపు మరి 25 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ వారి జ్ఞాపకార్థము మరి ప్రతి ఒక్క రోడ్డుతో పాటు అక్కడ టూరిజం కానీ అక్కడ గోండుల యొక్క వారి సంస్కృతిని కాపాడే విధంగా అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది 27వ తేదీన పెద్ద ఎత్తున అక్కడికి చాలామంది కూడా రావడం జరుగుతుంది వారి యొక్క మరి స్ఫూర్తితో మరి ఏదైతే కొమరం భీము మరి పోరాటము పటిమను నేటి తరం వారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి మరి పూర్వము ఎటువంటి రహదారులు లేకున్నా ఎటువంటి ఫెసిలిటీస్ లేకున్నా అయినా పోరాటం చేసి వారందరికంటే ముందున్నటువంటి వ్యక్తిగా ఒక గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తి మరి వారి చిత్రాన్ని మరి మనకు గతంలో ఈ యొక్క సీరియల్స్ రూపకంగా చూపించినా ఇప్పుడు సినిమా అనేది చూపించినట్టయితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో మరి వారు కూడా ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు నాగబాల సురేష్ కుమార్ గారు ఇప్పటికి ఎన్నో మరి ఎపిసోడ్స్ కూడా తీయడము డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఈ విధంగా వారికి కూడా ఎన్నో అవార్డు సాధించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ కొమరం భీము చిత్రం తీయడం కూడా చాలా వారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ముఖ్యమంత్రి గారు చలనచిత్ర సీమను ఈ యొక్క రంగాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి రాచకొండలో దాదాపు 2000 ఎకరాల మరి భూమి మరి కేటాయించడం కూడా జరిగిందని చెప్పి మన అందరం తెలుసు ఈరోజు సినిమా పరిశ్రమను కూడా తెలంగాణ ప్రాంతంలో మరి ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఎంతో బ్రహ్మాండంగా మనం ఇక్కడ షూటింగ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కానీ తీసుకోవడానికి మరి అక్కడ కుంటాల వాటర్ఫాల్ కానీ పొచ్చర కానీ మరి ఆదిలాబాద్ జిల్లా అడవులు కానీ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఈ విధంగా కడెం కానీ ఎన్నో రకాలుగా మనకు శ్రీ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా బ్రహ్మాండంగా చిత్రాలు నిర్మించుకోవచ్చు వారిని కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాము ఇది మరి మా సురేష్ కుమార్ గారు ఈ 27వ తేదీ వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి మరి వారు కోరడం జరుగుతుంది నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఒక సమర యోధుడు ఒక యుద్ధభూమిలో పోరాటం చేసినటువంటి వ్యక్తి సినిమా కొరకు మరి రిలీజ్ కొరకు నేను ముఖ్యమంత్రి గారితో కూడా అడిగి మరి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి నేను తెలియజేస్తూ టెక్నీషియన్స్కు మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఆదిలాబాద్ జిల్లా వాతావరణం తలపిస్తుంది ఇక్కడ సిటీలో మధ్యంలో మరి ఇటువంటి లొకేషన్స్ ఈ విధంగా గుట్టల ప్రాంతము ఇదంతా కూడా గుహాలు చూసినట్టయితే నిజంగా కూడా ఆదిలాబాద్ జిల్లానే జ్ఞాపకం వస్తుంది మరి అటువంటి లొకేషన్ ఎన్నుకున్నందుకు ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం ఇది నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తప్పకుండా ప్రజలు దీన్ని ఆదరించాలని చెప్పి మరి నేను మరీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను అదేవిధంగా మిత్రులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో
कुट्टी आदिलाबाद जिल्ला संपद कला संपदन चलन चित्र रूप में मरी राष्ट्र प्रजल उद्युक्त मित्र सुरेश गारी मरी సినిమాల పని చేస్తున్న మిత్రులు వైభవ గారికి స్వప్న గారికి ఇతర టెక్నీషియన్లకు మరి మీడియా మిత్రులందరికి నమస్కారం తెలియజేస్తూ జల్ జమీన్ జంగిల్ అన్న పదంతోటి కుమరం భీమ్ గారు నైజాం వారసత్వానికి నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా మరి గోండు కులంలో పుట్టిన ఒక వ్యక్తి మహా పోరాట యోధుడు అక్కడ విముక్తి కొరకు వాళ్ళ పాలన విముక్తి కొరకు పోరాటం చేసిన వ్యక్తి మరి ఆ మహానీయుడి చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంపద తెలంగాణ చరిత్ర తెలంగాణ జాగృతి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశ అంతటి కూడా ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలందరిని పైకి తీసుకోవాలనే ఉద్దేశంతోటి ఈ ప్రభుత్వ సహకారంతోటి ఎందరో చలనచిత్ర పరిశ్రమకు చెందిన తెలంగాణ ప్రాంత వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే రాణిరుద్రమదేవి కూడా ఈ వారంలో రాబోతుంది అదేవిధంగా మిత్రులు నాగబాల సురేష్ గారు మరి ఒక డాక్యుమెంటరీ నాగబాల అన్న సీరియల్ తోటి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా టీవీ కళా రంగానికి ప్రసిద్ధిన సురేష్ గారు మరి పోరాట యోధుని సినిమా మరి పోరాట యోధుని చరిత్ర సినిమా రూపంలో తీయటం మరి గతంలో మిత్రులు అల్లాని శ్రీధర్ తీసినప్పటికీ కూడా అప్పటికిప్పటికీ ఇంకా ఈరోజు హంగులు చాలా పెరిగాయి తర్వాత ఒక డాక్యుమెంటరీగా అసలు వచ్చిందన్న అభిప్రాయంతో ఫుల్ నిడివి గల సినిమాగా ఈరోజు కొమరం భీము మరి రాబోతున్న విషయం మరి కొమరం భీము ధైర్య సాహసాలు కొమరం భీము ఏ విధంగా జాతీయ ముక్తి కొరకు పోరాట చేసిన నేపథ్యం కూడా ఈరోజు కళ్ళ కట్టినట్టు మరి మూడో షెడ్యూల్ ద్వారా కానీ మిగతా సినిమా ద్వారా చూపించినట్లు ఇప్పుడే మిత్రులు సురేష్ కుమార్ చెప్పడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే మరి పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాహిత్యం గురించి ఇప్పటికే మరి ప్రజలకు తెలియజేయాలి ఉమ్మడి రాష్ట్రంలో నిక్షిప్తమై అదేవిధంగా అన్నగారిన ఈ చరిత్ర సంపదను మరి బయట ప్రపంచ ప్రజలకు బయట ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇందాక మిత్రులు మన మంత్రి గారు చెప్పినట్టు తప్పకుండా మరి సినిమాకు అన్ని విధంగా ప్రభుత్వ పరంగా మరి ట్యాగ్ చేసే విషయంలో కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా తప్పకుండా మరి సహకరించడానికి ఈరోజు ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఏదేమన్నప్పటికీ కొమరం భీమును విజయవంతం చేసిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి మీద ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి వీరులు ఈరోజు ఎందరో ఉన్నారు మరి ఆ వీరుల సంబంధించిన వారసత్వ సంపద కూడా ఈరోజు మనకు చూశారు ఈరోజు సోనేరావు గారు మన్మడు సోనేరావు గారు కానీ వారి భార్య కానీ అదేవిధంగా ఆయనే చరిత్రాత్మకంగా ప్రవేశించిన ప్రజలు కూడా ఈరోజు మన మధ్యన ఉన్నారు కనుక కళ్ళ కట్టినట్టు ఈ చరిత్ర చూపించడానికి ఈరోజు ధైర్య సాహసంతో మరి లాభాపేక్షగా చూడకుండా మరి నష్టమవుతుందా లాభమవుతుందా చూడకుండా ఒక మహానీయుడి చరిత్రను ఈరోజు వారసత్వ సంపదగా తీస్తున్నందుకు మరి మిత్రులు సురేష్ కుమార్ గారికి వారు సహకరిస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి మరి పోరాట యోధుని చరిత్రగా మరి తెలంగాణలో ముఖ్యంగా మరి చలనచిత్ర పరిశ్రమలో సుస్థిర స్థాయిని సంపాదించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సురేష్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా మరి సాకర ఐలమ్మ లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా తెలంగాణ కోసం పోరాటిన చరిత్రలో ఎందరో ఉన్నారు మరి ఒక కాళోజీ కానీ ఆచార్య జయశంకర్ గారు కానీ అంటే రాబోయే రోజుల్లో వారి జీవిత చరిత్రలు కూడా మరి చలనచిత్ర రూపంలో వస్తే బాగుంటుందన్నది ఇది ప్రభుత్వ అభిప్రాయం తప్పకుండా ఆ దిశగా కూడా మిత్రులు సురేష్ కుమార్ గారు తప్పకుండా కార్యక్రమాలు చేపట్టాలి దాని పరంగా ఈరోజు మిత్రుల గౌరవనీయులు మంత్రి గారు కానీ ఇందకన్న రెడ్డి గారు కానీ అలాగే అందరం కూడా తప్పకుండా వారికి అండదండగా ఉంటాం సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం కావాల్సిన చలనచిత్ర ఏంటి అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ ఈ పేరు వింటేనే కొమరమేం గుర్తొస్తాడు కొమరమేం గుర్తొస్తేనే ఇవన్నీ గుర్తొస్తాయి ఒక పోరాట యోధుడి గాథని ఒక ఆర్టిస్ట్గా నేను ఇన్ని సంవత్సరాలు నా కెరీర్లో ఇంత మంచి క్యారెక్టర్ నేను చేయడం నిజంగా నాకు అదృష్టం ఇలాంటి క్యారెక్టర్ని నాకు అంటే పండు ఒలిచిపెట్టినట్టుగా నాకు ఆ క్యారెక్టర్ గురించి కానివ్వండి క్యారెక్టరైజేషన్ గురించి కానివ్వండి సబ్జెక్టు గురించి కానివ్వండి వివరించిన దీంట్లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత మా సురేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను దీనికి ఒక క్యారెక్టరే కాకుండా దీనికి గ్రౌండ్ వర్క్గా నన్ను లొకేషన్స్కి ఆదిలాబాద్ జోడేఘాట్ కొమరం భీమ్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితులు కానీ అక్కడ సిచ్యువేషన్ కానీ అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు అని చెప్పడం కోసం అని చెప్పేసి నన్ను నేను 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని చూసి దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నన్ను పంపించారు
నిజంగా అది నాకు ఒక పెద్ద ఎసెట్ అనిపిస్తుంది నాకు అంటే ఒక ఆర్టిస్ట్ గా చేయాలి అని అంటే ఓన్లీ క్యారెక్టర్ చేయడము అని కాకుండా అక్కడ లొకేషన్స్ కానివ్వండి ఆర్టిస్ట్లు కానివ్వండి అక్కడ ఒరిజినల్ మనుషులతో మన సోనిరావు గారితో వాళ్ళ ఇంటి మనుషులతో అందరితో మాట్లాడి చేసి వాళ్ళ మాట భాష నడవడిక ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కోసం అని చెప్పేసి నాకు డైరెక్టర్ గారు చెప్పారు కుమరం భీమ్ కథలో ఒక మంచి స్టోరీలో నేను కుమరం భీమ్ భారీగా క్యారెక్టర్ చేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఎన్నో సోషల్ కథలు చేసామండి సోషల్ కథలు చేయడం వేరు చరిత్రలో గుర్తుండిపోయే చారిత్రాత్మక కథలు చేయడం వేరు అందులోని కుమరం భీమ్ అనగానే ఒక వీర యోధుడు టక్కని గుర్తొచ్చే వ్యక్తి ఆయన ఎవరు అలాగేం ఆలోచించుకోము అలాగా చాలా మెమరబుల్గా గుర్తుండిపోయే ఒక చక్కని వీరగాథలో నేను యాక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి మా ఆత్మీయ తండ్రి అండి ఆత్మీయ స్నేహితులు మేము ఆయనతో గొడవపడవచ్చు ప్రేమగా మాట్లాడవచ్చు మాకు కావాల్సిన బుజ్జగించి తీసుకోవచ్చు ఫైట్ చేసి తీసుకోవచ్చు ఇంత స్వతంత్రం ఉంటుంది మాకు అంత చక్కని ఆత్మీయ స్నేహితులతో వర్క్ చేయడం చాలా హ్యాపీ నాకు ఈ వర్క్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను పైకుబాయ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఇక వీరయోధుడి కథ కథ అని ఓన్లీ ఫైటింగ్లు నరుక్కోవడాలు ఇవే ఉంటాయని అనుకోవద్దు ఇందులో కుమరం భీమ్ పాత్ర ఒక మంచి కొడుకు మంచి భర్త అలాగే మంచి స్నేహితుడు మంచి వీరుడు ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటుందండి అతనికి కుమరం భీమ్కి సపోర్ట్ చేస్తూ ఒక భారీగా నేను చేసే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి మంచి సీన్స్ మేము చేసాం రియల్ ప్లేసెస్లో తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరించండి మమ్మల్ని అందరినీ ఇలాగే బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను